వెంకటేశాయ. రథసప్తమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సప్త వాహనాలపై సప్తజేయసుడి మనోహర దర్శనం. రథసప్తమి శుభవేళ భక్తజన సంద్రమైన తిరుమల క్షేత్రం. తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా రథసప్తమి ఉత్సవాలు. భక్తులతో మమేకమైన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా సూర్య జయంతి వేడుకలు. వాహన సేవలను పులకించి పులకించిన భక్తజనులు. భక్తజన సంద్రమైంది. రథసప్తమి సందర్భంగా అశేషంగా తరలివచ్చిన జన సందోహంతో బుధవారం సప్తగిరులు కిక్కిరిశాయి. మలయప్ప స్వామి వాహన సేవలతో మాడ వీధులు మెరిశాయి. ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి రాత్రి చంద్రప్రభ వాహనం వరకు ఏడు వాహనాలపై ఏడుకొండలవాడు చిద్విలాసంగా విహరిస్తూ భక్తకోటిని తన్మయులను చేశారు. ఆ అపురూప దృశ్య కావ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు తమ భాగ్యానికి తామే మృసిపోతూ దేవదేవుడికి భక్తి ప్రపత్రతో ప్రణమిల్లారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో అధికారులు చక్కటి సమన్వయంతో ఒకరోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. తిరుమలలో సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సప్త వాహనాలపై సప్తగిరీశుడు మనోహరంగా ఊరేగుతూ మంగళ నీరాజనాలు అందుకున్నారు. తొలుత సర్వాభరణ భూషితులైన శ్రీ మలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి ఆలయ వాయువ్యములలో ఆదిత్యుడి కిరణాల కోసం నిరీక్షించారు. ఉదయిస్తున్న సూర్యుడు తన లేలేత కిరణాలతో మలయప్ప స్వామి వారిని అభిషేకించగానే ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన అశేష భక్తకోటి గోవిందనామ స్మరణ చేస్తూ ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ నారాయణుని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఆపై స్వామివారు చిరుమందహాసంతో చిన్నశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్న వజ్ర వైఢూర్యాలను, శంఖు చక్రాలను, ఖడ్గాన్ని ధరించిన శ్రీవారు ప్రియభక్తుడైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులను తన్మయుల్ని చేశారు. గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునఠాయని జగె కొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునఠాయని జగె దొలగ చబుగు చేసినను. తరువాత వెంకటాద్రి రాముణ్ణి హనుమంత వాహన సేవలో దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య శ్రీవారి వాహన సేవలు మాడవీధుల్లో నవ నవోన్మేషంగా సాగాయి. ఇక మధ్యాహ్న సమయంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం స్వామి పుష్కరిణిలో వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ చక్రస్నానంలో పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కామితార్థ ప్రదాయుడిగా కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. ఇరు దేవేరులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ
వాహన సేవల్లో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుని సేవించి భక్తలోకం మురిసిపోయింది. అనంతరం సర్వాంతర్యామి శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. చంద్రోదయ సమయాన తిరుమలేశుడు మోహనరూపుడిగా చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చారు. ఇలా ఒక్కో వాహనంపై ఒక్కో అలంకారంలో అనుగ్రహించిన దేవదేవుణ్ణి రథసప్తమి రోజున తిరుమలలో దర్శించుకున్న భక్తులు ఇటు సహస్ర కిరణధారి భాస్కరుడి దీవెనలతో పాటు అటు సూర్యకోటి సమన్వితుడైన ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులను కూడా మెండుగా అందుకుని సంపూర్ణ ఫలితాన్ని పొందారు. సూర్యనారాయణుడి జయంతి ఉత్సవాలను తిరుమల క్షేత్రంలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామివారు సప్త వాహన సేవల్లో విహరించారు. వాహన సేవలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాడవీధులు గ్యాలరీలను పర్యవేక్షిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్వామివారి వాహన సేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనాన్ని కూడా సంతృప్తికరంగా చేసుకున్న అశేష భక్త వాహిని టీటీడీ కల్పించిన వసతులపై హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, అవిశ్రాంత కృషి, ప్రణాళికాబద్దమైన చర్యలు, అధికారులకు దిశానిర్దేశం, శ్రీవారి సేవకులు ఇతరత్రా సిబ్బందికి సూచనలు, అన్ని శాఖల అధికారులు సిబ్బందికి మధ్య చక్కటి సమన్వయం, మాడవీధుల్లో మనోహరంగా సాగిన మలయప్ప వాహన సేవలు, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం,
అన్నిటికీ మించి భక్తుల సేవలో తరించాలనే తపన, వీటన్నింటికీ తోడు మెండైన దేవదేవుడి అనుగ్రహం. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుల ప్రశంసల జల్లుతో సాధ్యమైన సమిష్టి విజయం. ఇది రథసప్తమి శుభ సమయంలో సూర్యనారాయణుడి సాక్షిగా తిరుమలలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం. లెక్కకు మిక్కిలిగా తిరుమలకు తరలివచ్చిన అశేష భక్తకోటికి ఆప్యాయంగా స్వాగతం పలికిన టిటిడి వారికి సకల వసతులు సమకూరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ శ్రీవారి దర్శనం, మలయప్పస్వామి వాహన సేవలను ప్రశాంతంగా తిలకించే భాగ్యాన్ని కలిగించింది. ఎప్పటికప్పుడు తిరుమలలో భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు అందరూ ఒక్కతాటిపై ఉండి అలుపెరగని చైతన్యంతో ముందుకు సాగుతూ ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని భక్తులకు ఎప్పటికీ మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా మలిచారు. ముఖ్యంగా మాడవీధుల్లోని గ్యాలరీలతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అల్పాహారం, అన్న పానీయాలను ఎప్పటికప్పుడు అందజేశారు. మంచినీటితో పాటు మజ్జిగ, పాలు, టీ, కాఫీ, ఉప్మా, పులిహోర, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, బిసిబేళాబాక్, ఇలా అన్ని రకాల పదార్థాలను భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు అందజేశారు. భక్తుల కోసం ఈసారి ప్రత్యేకంగా 85,000 పులిహోర ప్యాకెట్లు, 100,000 మందికి సరిపడే విధంగా ఉప్మా, పొంగల్, అదేవిధంగా సాంబారన్నం, బిసిబేళాబాక్లతో పాటు కిచిడీలను సిద్ధం చేశారు. ఇక 8,00,000 మంచినీటి ప్యాకెట్లను, అలాగే 3,00,000 మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు టిటిడి అందజేసింది. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై 4 మాడవీధుల్లో కలిగి తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ఎక్కడైతే మనం అన్న పానీయాల వితరణ ఉంటుందో అది నిరంతరాయం, నిరాటంకంగా, నిర్విరామంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేసి భక్తులకు ఉదయం 4:30 నుంచి మొదలుపెట్టిన కాఫీ టీలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదేవిధంగా అదే అకుంఠిత దీక్షతో వారందరూ కూడా సేవలు అందించారు. ప్రతి గ్యాలరీకి కూడా ఒక ఉద్యోగిని నియమించి, ఉన్నతాధికారులను మాడవీధులకు నియమించి పెద్ద ఎత్తున ప్రణాళికను రచించి అందుకనుగుణంగా ఇంతటి గొప్ప సేవలు అందించినటువంటి ప్రతి ఉద్యోగికి, అధికారికి, శ్రీవారి సేవకులకు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోలీస్ శాఖ వారి సూచనలకు అందరూ కూడా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మాతృశ్రీ తలిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఇక సంచార వైద్యశాలలో భాగంగా బ్యాటరీ కారు, అంబులెన్స్లను మాడవీధుల్లో సిద్ధంగా ఉంచి అవసరమైన వారికి చికిత్సతో పాటు మందులను కూడా టిటిడి వైద్యశాఖ సిబ్బంది అందించారు. అలాగే తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లతో మాడవీధుల్లో ఉన్నవారే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న భక్తులు కూడా కనులారా శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవలను వీక్షించి పరవశించారు. ఇక అశేషంగా తరలివచ్చిన భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఎంత వీలైతే అంత త్వరగా కల్పించడానికి టిటిడి అధికారులు ఎంతగానో కృషి చేశారు. మొత్తం మీద రథసప్తమి పర్వదిన శుభవేళ శ్రీవారి దర్శనంతో పాటు వాహన సేవల వీక్షణం, మాడవీధుల్లో వసతులు, గ్యాలరీల్లో సదుపాయాలు, అన్నపానీయాలు, వైద్య సేవలు, భద్రతా చర్యలు, ఇలా అన్ని రకాల సేవలను సంతృప్తికరంగా అందజేయడంపై టిటిడి సమిష్టి కృషిని మాటల్లో చెప్పలేమంటూ ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తూ శ్రీవారి కరుణను నిండుగా అందుకున్నామంటూ పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మాకు కృష్ణగొల్ల మీనాపల్లి మండలం వాడవల గ్రామం. నా పేరు ఆదినారాయణ. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంతో మంది ప్లేసు ఈ తిరుపతి తిరుమల కొండ పట్టణం జనసమూహంతో ఎంతో అద్భుతంగా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ టీడీటీ వాళ్ళు, సిబ్బంది కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా, భక్తులు అందరూ కూడా ఏమి లోపం లేకుండా చాలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వస్తున్న భగవంత గారికి చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. దేనికి లోపలేదు. ఇంత జనాలు ఇలా సంతోషం ఉన్నారంటే టీడీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మాకందరికీ చాలా సంతోషం. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నా పేరు శ్రీనివాసు.
రసప్తమి సార్ ఉదయం మేము కలవజాము 3 గంటలకు వచ్చి కూర్చున్నామండి. 6 గంటలకు సేవా కార్యం స్టార్ట్ అయ్యింది. వాహనాలన్నీ ఉదాంతంగా వస్తున్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ టిఫిన్స్ పాలు శనగలు అన్నీ చాలా బాగా చూస్తున్నారు. యువగారు ఎంతో చాలా దగ్గర నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చూస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు పాలు అన్ని కూడా బాగా సరఫరా చేస్తున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇలాగే కంటిన్యూ చేయాలని మా కోరిక అండి. మై నేమ్ ఇస్ యామ్ని. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పలమే చిత్తూరు డిస్ట్రిక్ట్. టుడే ఇస్ అన్ అకేషన్ ఆఫ్ రసప్తమి. ది ఫెసిలిటీస్ ఆర్ గుడ్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం. దేర్ ఆర్ మెనీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఫర్ పిల్గ్రిమ్స్. ఇవాళ ఈ అన్ని వాహనాలు చూడండి, నా అందరూ నెట్టింపోయింది. స్వామిదయ్య మా మీద ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలని తెలుసు. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తుంటే చాలా నాకు ఎంత తృప్తిగా ఉందంటే మరి చెప్పలేని తిరుమల. ఎక్కడ ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఏదో సామాన్య భక్తులు కూడా అన్ని విధాలా సౌకర్యంగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో, అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో, అదేవిధంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సూర్య జయంతి ఉత్సవాలను సప్తవాహన శోభితంగా మనోహరంగా నిర్వహించారు. ఆ రమణీయ దృశ్యమాలిక మీకోసం. సిరిల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో రథసప్తమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఈ క్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారి ఆలయం కూడా ఉండడంతో రథసప్తమి వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. తొలుత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ప్రత్యక్ష నారాయణుణ్ణి దర్శించుకున్న భక్తజనం కర్పూర నేరాజనాలు సమర్పించింది. తరువాత శ్రీ పద్మావతిదేవి సర్వాంగ శోభితంగా సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి తిరుచానూరు ఆలయ మాడవీధులలో విహరించారు. అనంతరం అమ్మవారి హంస అశ్వవాహన సేవలు కోలాటాలు కళాబృందాల ప్రదర్శనల మధ్య వేడుకగా జరిగాయి. ఆపై శ్రీవారి దేవేరి గరుడ వాహనంపై నయన మనోహరంగా వేంచేసి తిరుచానూరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. ఇక వెండి వెలుగుల చంద్రప్రభ వాహనంపై లోకపావనిగా అనుగ్రహించిన అలమేలు మంగమ్మను దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో కర్పూర హారతులు సమర్పించారు. చంద్రోదయ శుభ సమయంలో వెన్నెలరేడు వెలుగులో సుమనోహరంగా సాగిన పద్మావతిదేవి గజవాహన సేవలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో రాజఠీగితో మాడవీధుల్లో విహరిస్తూ అభయప్రదానం చేశారు. భక్తుల భక్తి ప్రణామాలు, హారతి దివ్యకాంతుల మధ్య తిరుచానూరు క్షేత్రంలో రథసప్తమి పర్వదినం భక్తశోభితంగా ముగిసింది. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ రథసప్తమి పర్వదినాన్ని సప్తవాహన శోభితంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. నగర వీధుల్లో భక్తులు బారులు తీరి సూర్యప్రభ వాహనంపై ఉన్న గోవిందరాజస్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం స్వామివారు హంస హనుమంత వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఇక మధ్యాహ్న సమయంలో శ్రీ గోవిందరాజస్వామి వారు పెద్దశేష వాహన సేవలో విహరిస్తూ మంగళహారతులు అందుకున్నారు. అనంతరం స్వామివారికి ముత్యపు పందిరి, సర్వభూపాల వాహన సేవ, గరుడ వాహన సేవలు భక్తజన రంజకంగా నిర్వహించి ధూప దీప నివేదనలు సమర్పించారు. కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల మధ్య శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు రథసప్తమి పర్వదినాన కనువిందుగా సాగాయి. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో కోదండరాముడికి సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ ఘనంగా నిర్వహించింది.
సూర్య జయంతి వేడుకల్లో భాగంగా పావన గుణధాముడు శ్రీరాముడు సూర్యోదయ సమయంలో సహస్ర కిరణధారిపై బంగారు వర్ణంతో మెరిసిపోతూ శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరి పురవీధుల్లో విహరించారు. భక్తులు బారులు తీరి కోదండరాముడు సూర్యప్రభ వాహన సేవను దర్శించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక చల్లని వేళ శ్రీరామచంద్రుడు చంద్రప్రభ వాహనంపై ముగ్ధ మనోహరంగా విహరిస్తూ తిరునగరి వాసులను కటాక్షించారు. విశాఖ మహానగరంలోని శ్రీ పోలమాంబ తల్లి దేవాలయంలో అమ్మవారికి మాఘమాస పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ముత్తైదువులు అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు విశాఖ శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మధురవాడలోని ఉడా కాలనీలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అనంతరం మూలమూర్తిని పుష్పశోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా నాగోల్లోని శ్రీ సీతారామచంద్ర సహిత అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా మూలమంత్ర హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామభక్తుడికి విశేషంగా సింధూర అర్చనలు నాగవల్లి దళాలతో పూజలు జరిపి శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక యాచారం సమీపంలోని నందివనపర్తిలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా సరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలవర్లను రజత కవచ శోభితంగా కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన కలశారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే పాత బస్తీలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మాఘమాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. స్వామివారి మూలమూర్తిని సింధూరం తమలపాకుల మాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి జాతర ఉత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. నగరవాసులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో మాఘమాసం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు జరిపారు. భక్తులు పవనసుతుల్ని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో గోపూజలో పాల్గొని సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణా నమస్కారాలతో సేవించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి ప్రత్యేక ఆరాధనలతో లక్ష తులసి దళార్చన నిర్వహించారు. అలాగే గోమాతకు నిర్వహించిన పూజల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 76,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కొనసాగుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.